ఒక్కసారి ఈ వీడియోలు చూడండి ఫ్రెండ్స్. మన దేశం మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే, వైద్యం కోసం వైద్య సేవ అందేలా మాకు డబ్బులు సహాయం చేసి మా ప్రాణాలు కాపాడండి అని యాచిస్తున్నారంటే ఎంతటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామో ఒక్కసారి వీడియోలు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారుగా మరి పోస్టులు ఇలాగే సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తున్నాయి. చాలా రకాలైన పోస్టులు, మనం ఎన్ని రకాల పోస్టులు చూస్తున్నామంటే, ఒక తల్లిదండ్రులు తమ బిడ్డని కాపాడండి, తమ దగ్గర అంత డబ్బు లేదు, ఇన్ని డబ్బులు కడితే ఆపరేషన్ అవుతుంది అని చెప్పేసి ఒక తల్లిదండ్రుల ఆవేదన, అలాగే చాలామంది చాలా రకాల ఆవేదన చూస్తూ ఉన్నాం. ఒక అన్నాతమ్ముళ్ళు, ఒక అక్కా చెల్లెళ్ళు, ఒక భార్యాభర్తలు, ఇలా రకరకాల పోస్టులు వీడియోలు హల్చల్ చేస్తున్నాయి చాలా సోషల్ మీడియాలో. సరే, మన వంతు సహాయంగా మనం షేర్ చేస్తున్నాం, లైక్ చేస్తున్నాం, మన వంతు మహా అయితే మన వంతు సహాయంగా ఎంతో కొంత సహాయం చేస్తున్నాం. మరి ఇక్కడ మనం ఎందుకు ప్రభుత్వాలను ప్రశ్నించటం లేదు? ప్రభుత్వాలను ప్రశ్నించేటటువంటి బాధ్యత మన మీద లేదా? మన ఓట్లతో గెలిచినటువంటి ప్రభుత్వం అంటే ఎవరైతే ఉన్నారో, వార్డు మెంబర్ నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ దాకా, కింది స్థాయి విఆర్ఓ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ స్థాయి దాకా, మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరైతే వైద్య విధానం అంటే, ఇప్పుడు మన హాస్పిటల్కి వెళ్తే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని అవుతుంది. ఇవాళ ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి తనకు అంత స్తోమత లేదు అని ఒక వీడియో పెడుతున్నారంటే ఎంతటి దౌర్భాగ్యంగా ఉందో మన దేశం అర్థం చేసుకోవాలి. మరి ఇంకెప్పుడు అభివృద్ధి చెందుతుంది? అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటుంది తప్ప, అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకునే రోజు ఏ రోజు వస్తుంది? మరి ఆ రోజు వరకు మనం ఇలా కలలుగంటూనే బతకాలా? మరి ఎవరు ప్రశ్నించరా? మనం ఏవైతే సహాయం షేర్ చేస్తున్నామో అదే ప్రజాప్రతినిధులకి. ఎందుకు మనం వాళ్ళకి ఇవి షేర్ చేసి మనం వాళ్ళని ప్రశ్నించడం లేదు? ప్రశ్నించడం ఎందుకు నేర్చుకోవడం లేదు? ఎంతసేపు నాకు న్యాయం జరిగితే చాలనుకునే ధోరణితో ఉన్నామా? ఎంతసేపు నా కుటుంబం మంచిగా ఉంటే చాలనుకునే పద్ధతిలో బ్రతుకుతున్నామా? కనీసం అలాగే ఉండండి. కనీసం ప్రశ్న ఒక సరే షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, అలాగే ఒక షేరు అటువంటి ప్రజాప్రతినిధులు కూడా చేస్తే వచ్చే నష్టం ఏంటి ఒక ప్రశ్నిస్తూ? ఇవాళ మనం ఎంతో స్థాయిలో ఎదుగుతున్నామని చెప్పేసి సంబరపడుతున్నాం. మరి ఇవాళ వీడియోలు చూస్తే, సోషల్ మీడియా వీడియోలు చూస్తే తలదించుకోవాల్సిన పరిస్థితి, సిగ్గుతో దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇవాళ వేల కోట్లు లక్షల కోట్లు ఎగ్గొట్టేసి ప్రభుత్వాలు ప్రజల సొమ్ముని దోచుకున్నటువంటి నాయకులకు వత్తాసు పలుకుతూ వాళ్ళకి రుణమాఫీలు చేస్తున్నాయి. లక్షల కోట్లు వేల కోట్లు మనం చూస్తూనే ఉన్నాం. మరి ఒక సామాన్యుడి ప్రాణం పోతుంది, 15 లక్షలుంటే నా బిడ్డ ఆపరేషన్ అయి బతుకుతుంది అంటే స్పందించినటువంటి ప్రభుత్వాలు, ఒకవేళ స్పందించిన డిస్కౌంట్ అన్న పేరుతో మేము 8 లక్షల కన్స్ట్రక్షన్ ఇచ్చాం మిగతాది మీరు కట్టుకోండి అని. ఎంతటి దౌర్భాగ్యమైన స్థితిలో ఈ దేశం ఉందంటే, కేవలం వైద్యా విధానం, విద్యా విధానం ఈ రెండింటి వల్ల భారతదేశం సర్వనాశనం అయిపోతుంది రకరకాల పాలసీల వల్ల. మరి ఒక డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టరు ప్రజల సొమ్ముతో చదువుకొని కేవలం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫీజులతో ఎదిగి డాక్టర్గా వచ్చి బయట ప్రాక్టీస్ చేసి హాస్పిటల్ పెట్టుకుని ఇవాళ ఒక సీనియర్ డాక్టర్గా పెద్ద స్థాయికి ఎదిగి ఇవాళ ఎవరైనా తన హాస్పిటల్కి వస్తే ఇవాళకి ఆపరేషన్ చేయడానికి లక్షల్లో ఖర్చు అవుతుంది. మరి డాక్టర్ని దేవుడితో పోలుస్తున్నాం. మరి అలాంటి డాక్టర్కే క్షమాగుణం దయాగుణం లేకుండా పోయింది. మరి డాక్టర్ని దేవుడు అంటున్నాం, ప్రాణాలు కాపాడుతున్నాడు అంటున్నాం. మరి ప్రాణాలు కాపాడేటటువంటి డాక్టర్లు ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులుంటేనే ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎవరి సొమ్ముతో ఎదిగారు వీళ్ళు? కేవలం ప్రజలు కట్టినటువంటి పన్నులు శిస్తులు, వాళ్ళు రక్తం వచ్చి చెమట కార్చి స్వేదం రకరకాల కష్టాలు పడి ప్రభుత్వాన్ని ఎదగటంలో, ప్రభుత్వ ఖజానా నింపటంలో సహాయం చేస్తుంటే, ఆ ప్రభుత్వ ఖజానాతో ఎదిగినటువంటి ఇలాంటి చాలామంది రకాల డాక్టర్లు ఇవాళ కేవలం మెడిసిన్ ఖర్చు 5 రూపాయలు మెడిసిన్, 5 రూపాయలు ఇంజెక్షన్ అయినా కానీ దానిని 100 రూపాయలు బిల్ వేస్తూ తీసుకుంటున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి మనకు ప్రాక్టికల్గా తెలుసు, ఎందుకంటే మన వరకు వస్తే ఏదో మన దగ్గర డబ్బులుంటా చేపించుకుని వెళ్తున్నాం, కానీ చాలామందికి అటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే డాక్టర్ ఉంటే నర్సు ఉండడు, నర్సు ఉంటే డాక్టర్ ఉండడు, అది కూడా ప్రత్యేకమైన పరిస్థితి, అది కూడా మనకు తెలుసు. అయినా మనం ప్రశ్నించాం. మరి ఇక్కడ ప్రభుత్వాల వైఫల్యం అంటే ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. మరి ఎందుకు ప్రభుత్వ వైఫల్యము అని నేను అంటున్నా అంటే, ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యి సరైన సమయంలో వాహనం అందలేదు అంటే అది కూడా ప్రభుత్వ నిర్లక్ష్యమే. మరి ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంత ఉంది, ఇక్కడ ప్రజల నిర్లక్ష్యం కూడా అంతే ఉంది. ప్రజలంటే ప్రభుత్వం, ప్రభుత్వం అంటే ప్రజలు, ఈ రెండు సక్రంగా, ఈ రెండింటి మధ్య అండర్స్టాండింగ్ ఉంటేనే ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది.
ఇవాళ పోనీ అటువంటి పరిస్థితుల్లో వాహనం అందుకున్న మృతి చెందాడు చనిపోయాడు అనుకున్న వేరొక పరిస్థితి. కానీ హాస్పిటల్కి చేరిన తర్వాత ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ సరైన సమయంలో చికిత్స సరైన సమయంలో కావాల్సినటువంటి మందులను ఇస్తే అతను బ్రతుకుతాడని తెలిసిన తర్వాత కూడా కేవలం అతని దగ్గర డబ్బులు లేక తను కట్టలేని పరిస్థితుల్లో 15 రోజులు టైం అడుగుతారు కానీ ఈ లోపల తను వీడియో చేస్తాడు సోషల్ మీడియాలో పెడతాడు సహాయం చేసేవాళ్ళు సహాయం చేస్తారు సహాయం అందకపోతే ట్రీట్మెంట్ లేదు చివరికి అతను తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకుని ట్రీట్మెంట్ ఉంటే ఉంటాడు పోతే పోతాడు ఇది పరిస్థితి. మరి ఒక ప్రాణం వైద్యం చేస్తే కాపాడుతుందని తెలిసి కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అంటే మరి డాక్టర్ని దేవుడు అనాలా దెయ్యంతో పోల్చాలా? మరి జనాలు చూస్తే జనాలను కూడా ఏ విధంగా పోల్చాలి? నా ఆవేదన ఏం లేదండి, సగటు ఒక మనిషి యొక్క ఆవేదన. మేము కష్టపడుతున్నాం చేస్తున్నాం, ఎవరి కోసం ప్రభుత్వాలు పరిపాలిస్తున్నాయి? మన కోసం కాదా? లక్షల కోట్లు పెద్ద పెద్ద ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయినటువంటి వ్యక్తులకు సహాయం చేస్తున్నటువంటి వ్యక్తులు ఇవాళ 15 లక్షలు 20 లక్షల రూపాయలు పెడితే ఒక వ్యక్తికి ఆపరేషన్ అయిపోతుంది, అతను ప్రాణాలతో బయటపడుతున్నాడు. అటువంటి ట్రీట్మెంట్ లేక 3 నెలలు 4 నెలలు నానా అవస్థలు పడి చివరికి చనిపోతున్నాడు. మనం చూస్తున్న వీడియోలు, ఎన్ని వీడియోలు చూడటం లేదు సోషల్ మీడియాలో. అసలు అలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వస్తుంది? భిక్షం ఎత్తుకోవాల్సిన పరిస్థితి, వైద్యం చేయండి నా కొడుకుని కాపాడండి నా బిడ్డను కాపాడండి అని. మరి వైద్య పరికరాల రేటు కానీ మెడిసిన్స్ కాస్ట్ కానీ ఎంత తక్కువ మనకు తెలుసు, అయినా కానీ ప్రైవేటు హాస్పిటల్కి వెళ్తే భారీ స్థాయిలో వేస్తారు రేట్లు. కానీ ఎందుకంటే తప్పదు, ఎవరికి వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవడం కోసం వాళ్ళ వంతు చేసుకొని వెళ్ళిపోతుంటారు తప్ప ప్రశ్నించరు. ప్రశ్నించినంత కాలం మన బతుకులు ఇంతే. భారతదేశం ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటుంది తప్ప ప్రపంచ దేశాల సరసన అభివృద్ధి చెందిన దేశం నా దేశం భారతదేశం అని చెప్పుకునేటటువంటి పరిస్థితి ఎప్పటికీ రాదు, అది కలగానే మిగులుతుంది. ఇలాంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా నేనైతే ఒకటి విధానం చెప్పగలను, విద్యా విధానం మీద వైద్య విధానం మీద పాలసీలు మారినంత వరకు ప్రజల్ని సోమరిపోతులు చేస్తూ రకరకాల పథకాలు ప్రవేశపెట్టి మా పార్టీ ఇదని చెప్పేసి ప్రతి ఒక్కరిని పనికి మాలిన విధవులుగా చేస్తున్నాయి కొన్ని రాజకీయ పార్టీలు. ప్రత్యేకమైనటువంటి సోమరిపోతుల పథకాలు పెట్టి కష్టపడండి. అలాగే యువతరం కూడా అలాగే ఉంది. నా డిగ్రీకి వచ్చినటువంటి నేను ఏదైతే చదివానో ఆ డిగ్రీకి తగ్గ హోదా ఉన్న జాబ్ వస్తేనే చేస్తాననే విధంగా వీళ్ళు సోమరిపోతులైపోతున్నారు ఈ రోజున దానికి తగ్గ పని చేసుకోకుండా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చదివిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలంటే ప్రభుత్వ ఉద్యోగం కూడా రాదు. సరే మరి అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ వైద్య విధానమే కేవలం వైద్యం గురించి అందక చనిపోతున్నటువంటి వ్యక్తుల గురించి ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదు అనేదే నా ఆవేదన. మీకు కూడా ఇలాంటి ఆలోచన ఉంటే నిజంగా ఇది ప్రభుత్వాల నిర్లక్ష్యమే అయితే ఖచ్చితంగా 100% నిర్లక్ష్యమే నేను మాత్రం అనుకుంటాను. ఎందుకు ప్రత్యేకమైన పాలసీలు పెట్టరు? మరి ఇలా తెలిసి కూడా అతను వేదన అనుభవిస్తున్నాడు. ఉన్నవాడైతే చేయించుకుంటాడు కానీ లేనివాడు ఖచ్చితంగా వీడియోనే పెడతాడు, ఎందుకంటే వాడికి అంత దగ్గర అది డబ్బులు లేవు కాబట్టి. వాడి పరిస్థితి అది, తన బిడ్డను కాపాడుకోవాలి, తల్లిని కాపాడుకోవాలి, భార్యను కాపాడుకోవాలి, తమ్ముడిని కాపాడుకోవాలి, అక్కని కాపాడుకోవాలి, చెల్లెలు నానా రకాల బాధలు అనుభవిస్తూ ఇలా ఎంత బాధగా ఉంటుందో తెలుసా? వీడియో పెట్టాలి అంటే ఒక్కొక్కసారి కొంత స్థాయిలో ఉన్నటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు వాళ్ళు బాగా బతకరేమో కానీ వాళ్ళకున్న స్థాయిలో బాగా బతుకుతుంటారు. మరి అలాంటి వాళ్ళు ఒక్కొక్కసారి ఇలా వీడియో పెట్టి యాచించినప్పుడు తనను తాను మానసికంగా చంపుకొని ప్రాధేయపడాల్సినటువంటి ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల నుండి బయటపడేయాల్సిన అవసరం ప్రభుత్వానిది. ప్రభుత్వానిది అంటే ప్రశ్నించాల్సిన ప్రజలది. మరి ప్రభుత్వ సొమ్ముతో అంటే ప్రజల సొమ్ముతో చదువుకునే డాక్టర్లు అయినటువంటి వ్యక్తులు ఈరోజు కోట్లు సంపాదిస్తున్నారు, మళ్ళీ వాళ్ళ ఆరోగ్యాల మీదే. అంటే వాళ్ళు సంపాదించుకోవడానికి పెట్టుబడి మనమే పెడుతున్నాం, ప్రజల సొమ్మునే పెట్టుబడిగా ఉపయోగించుకొని ప్రజల మీద డబ్బులు సంపాదించుకుంటున్నారు ఈ వైద్య సిబ్బంది. చాలామంది ప్రైవేట్ హాస్పిటల్లో కొంతమంది అయితే సహాయం చేసేవాళ్ళు ఉన్నారు కానీ మ్యాక్సిమం 95% 95% మంది ఖచ్చితంగా సంపాదన కోసమే ప్రభుత్వ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని ప్రత్యేకంగా సంపాదించుకుంటున్నారు పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్. మరి ప్రభుత్వం వాళ్ళ హాస్పిటల్ చూడండి, ప్రైవేట్ హాస్పిటల్స్ చూడండి. ప్రభుత్వాల సొమ్ముతో చదువుకున్న డాక్టర్లేమో ప్రైవేట్ హాస్పిటల్స్ కట్టుకొని పెద్ద స్థాయిలో సంపాదించుకున్నారు. లక్షలు కోట్లు బతకడానికి ఎంత కావాలి? సహజంగా 1 లక్ష రూపాయలు ఉంటే సరిపోతుంది. కానీ ఇవాళ ఒక్కొక్క డాక్టర్ హాస్పిటల్లో 25 లక్షల నుంచి 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు నెలకి ప్రైవేట్ హాస్పిటల్లో. మరి అలాంటి సొమ్ములో ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క వ్యక్తిని తీసుకొని తమ సొంత డబ్బులతో ఖర్చు చేసినా కానీ ఇలాంటి వీడియోలు పెట్టరు ఎవరు? ఆలోచించండి. నేనైతే మీరు తప్పుగా అనుకోండి, ఏమైనా అనుకోండి, ఖచ్చితంగా ఇలాంటి విధానం రావాలి. ప్రతి ఒక్కరికి అన్యాయం జరగదు. ఇది ఈ రోజున అతనికి జరిగింది, రేపు ఇంకొకరు జరుగుతుంది, వెళ్ళండి మన దాకా రావచ్చు. వచ్చిన దాకా వెయిట్ చేయకుండా ముందే ప్రశ్నించడం నేర్చుకోండి. ప్రభుత్వాన్ని గట్టిగా అడగండి,
ఇది నా పార్టీ, ఇది మాది, మా కులంది అని ఆలోచించకుండా ప్రత్యేకంగా ప్రశ్నించడం నేర్చుకోండి. ఎవ్వరు మనకి ఏమి చేయరు, మనం ప్రశ్నించుకుంటూ పోతే ప్రతి ఒక్కరు ప్రశ్నించడం అలవాటైతే ప్రభుత్వాలకు పనిచేయడం అలవాటు అవుతుంది, సోమరిపోతుతనం తగ్గుతుంది. ఇలాంటి పాలసీల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఇది పాలసీ కాదు, అసలు బాధ్యత. ప్రభుత్వం బాధ్యత, చేయాల్సిన బాధ్యత. ఆ బాధ్యతను గుర్తు చేయాల్సిన బాధ్యత ఎవరిది అంటే మనది. మనం గుర్తు చేస్తే ప్రభుత్వం పనిచేస్తుంది.